హే గైస్, వెల్కమ్ టు ఛానల్. సో టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే నోడల్ అనాలసిస్కి సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. సో ఈ యొక్క ప్రజెంట్ సర్క్యూట్ చూసినట్లయితే ఈ పర్టికులర్ సర్క్యూట్కి మనం ఇప్పుడు ఏంటంటే నోడల్ అనాలసిస్ అప్లై చేసేసి మనం వీబీ వాల్యూ, అంటే దట్ మీన్స్ ఈ నోడ్ పర్టికులర్ నోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ అనేది మనం ఫైండ్ చేయాలి. సో దట్ మీన్స్ వీబీ వోల్టేజ్ అనేది మనం ఇప్పుడు ఫైన్ చేయాలి ఈ సర్క్యూట్ ఓపెన్ చేసి. సో బిఫోర్ దట్ ఏంటంటే నోడల్ అనాలసిస్ అంటే ఏంటంటే పర్టికులర్ నోడ్ దగ్గర మనం నోడల్ అనాలసిస్ అప్లై చేయాలి. నోడ్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, సో టూ ఆర్ మోర్ బ్రాంచెస్ కంబైన్ అవుతాయి కదా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర. సో దిస్ ఈజ్ వన్ అండ్ దిస్ ఈజ్ టూ, దిస్ ఈజ్ త్రీ. దిస్ త్రీ ఆర్ కంబైన్డ్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ నోడ్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ దిస్ ఈజ్ these also may be considered as a node, but here we see these are voltage sources, no need of. So that means observe chesinatlayite manaki ikkada 15 volt source undi, kavalsindi va kavali, va equal to 15 volts manaki ikkada voltage ichesadu kabatti manam ikkada node ga consider cheyalsina avasaram ledhu. Node enduku teeskovali ante aa node daggara unna voltage ani manam find cheyadam kosam manam node ni consider cheyalsi vastundi. సో ఇక్కడ ఈ నోడ్ దగ్గర దిస్ ఈస్ కా దీన్ని కూడా నోడ్ అనొచ్చు, ఎందుకంటే టూ ఆర్ మోర్ బ్రాంచెస్ కంబైన్ అయ్యే పాయింటే కదా. సో ఇక్కడ నోడ్ ఫైండ్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ గివెన్, అంటే ఈ పర్టికులర్ వోల్టేజ్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ 6 వోల్ట్స్ ఉంది కదా, సో సేమ్ ఈ విధంగానే టూ బ్రాంచెస్ కంబైన్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ నోడ్, బట్ ఇక్కడ ఏంటంటే ఈ వీసీ, దిస్ ఈస్ కాల్డ్ వీసీ కదా, ఈ వీసీకి ఆల్రెడీ 6 వోల్ట్స్ ఫ్లో అవుతుంటుంది వోల్టేజ్, సేమ్ వోల్టేజ్ ఇక్కడ కూడా ఉంటుంది. సో నో నీడ్ టు బి కన్సిడర్ యాజ్ ఎ నోడ్. సో ఇక్కడ మన నోడ్ గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ప్రెసెంట్ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ లో. సో కానీ మనకి ఇక్కడ ఏంటంటే పర్టికులర్ బి దగ్గర వీబీ వోల్టేజ్ అనేది తెలియదు. సో మనం ఏంటంటే ఈ వీబీ వోల్టేజ్ అనేది మనం ఫైండ్ చేయాలి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ లో. సో దానికోసం ఏంటంటే, సో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి ఒక సర్క్యూట్ ఇవ్వగానే దాంట్లో ఎన్ని నోడ్స్ అనేవి ఉన్నాయని ఫైండ్ చేయాలి. సో చెప్పాను కదా టూ ఆర్ మోర్ బ్రాంచెస్ కంబైన్ అయ్యే పాయింట్ నోడ్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ దిస్ టూ ఆర్ బ్రాంచెస్, దీస్ ఆర్ బ్రాంచెస్, కాంబినేషన్ పాయింట్ ఈస్ కాల్డ్ నోడ్. సో ఈ పర్టికులర్ నోడ్ కి మనం వీబీ ఫైన్ చేసినాం. అలాగే ఫస్ట్ మనం ఏదైనా ఈ సర్క్యూట్ అనే కాదు, ఏదైనా సర్క్యూట్ ఇస్తే దాంట్లో ఫస్ట్ ఎన్ని నోడ్స్ ఉన్నాయి అని ఫైన్ చేయాలి. ఫైన్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ నోడ్ దగ్గర మనం కేసీఎల్ అప్లై చేయాలి. కేసీఎల్ అంటే ఏంటంటే ఆ నోడ్ పర్టికులర్ నోడ్ కి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ యాజ్ ఎ నోడ్, దిస్ ఈ పర్టికులర్ పాయింట్ ని నోడ్ గా కన్సిడర్ చేసినట్లయితే ఎప్పుడు కూడా ఆల్వేస్ నోడ్ నుండి ఎప్పుడు అవుట్ గోయింగ్ ఉంటుంది కరెంట్. సో మనం ఎప్పుడు కన్సిడర్ చేసినా పర్టికులర్ నోడ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ నోడ్ నుండి ఎప్పుడు ఆల్వేస్ కరెంట్ అనేది అవుట్ డైరెక్షన్ వచ్చేసి ఈ విధంగానే ఉంటుంది, అవుట్వర్డ్స్ ఉంటుంది. కేవలం ఒక్క కండిషన్ లో మాత్రమే ఇన్వర్డ్స్ ఉంటుంది. ఎప్పుడు అంటే ఎటైతే ఈ ఇన్వర్డ్స్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఎప్పుడైతే మనకి ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అనేది ఈ పర్టికులర్ నోడ్ కి లైక్ ఈ విధంగా, సో మనం దీనికి ఎప్పుడు అవుట్వర్డ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో దిస్ ఇక్కడ మనకి వోల్టేజ్ సోర్స్ అనేది లేదు కాబట్టి మనం ఇక్కడ అవుట్వర్డ్స్ పెట్టేశాను. కానీ ఇక్కడ వచ్చేసి మనకి వోల్టేజ్ ఉంది ఈ విధంగా, ఇదంతా కంప్లీట్ ఒక బ్రాంచ్ కదా, ఇదంతా ఒక బ్రాంచ్ గా మనం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ లో కన్సిడర్ చేసాం. సో ఇక్కడ మనకి 15 వోల్ట్స్ అనేది కనబడుతుంది. సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ అనేది కరెంట్ ట్రాన్స్ఫర్ అవుతుందని ఎప్పుడు వినే ఉంటారు. సో దిస్ ఈస్ హై పొటెన్షియల్, దిస్ కన్సిడర్ యాజ్ వీబీ అనేది అన్నోన్ కాబట్టి మేబీ దిస్ మేబీ అన్నోన్ లో పొటెన్షియల్ అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి ఈ పాయింట్ నుండి I1 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి దిస్ మనకి ఇక్కడ ఒక నోడ్ ఉంటుంది, దిస్ ఈజ్ రిఫరెన్స్ నోడ్ అంటుంది, దట్ మీన్స్ గ్రౌండెడ్ అవుతుంది. సో అక్కడ వాల్యూ వచ్చేసి 0, V = 0 అవుతుంది. సో దిస్ ఈజ్ 0 కాబట్టి ఈ వీబీ అనేది 0 అవ్వదు కదా, మేబీ అవ్వకపోవచ్చు. సో వీబీ అనేది 0 కంటే ఎక్కువ కాబట్టి దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ హయ్యర్ పొటెన్షియల్ కాబట్టి హయ్యర్ పొటెన్షియల్ నుండి లోయర్ పొటెన్షియల్ కి ఫ్లో అవుతుంది. సో అందుకని చెప్పేసి I2 అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. సో ఇక్కడ కూడా 6 వోల్ట్స్, దిస్ ఈజ్ వీబీ, వీబీ ఈజ్ అన్నోన్ కాబట్టి హయ్యర్ టు లోయర్ పొటెన్షియల్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కరెంట్స్. సో ఎప్పుడు కూడా మనం బేసిక్ గా ఈ కాన్సెప్ట్ బట్టి చేయొచ్చు. అండ్ ఆల్సో మనం ఒకటి బండ గుర్తు ఏంటంటే ఒక నోట్ పాయింట్ నుండి ఎప్పుడు కూడా కరెంట్స్ అనేవి అవుట్ గోయింగ్ ఉంటాయి,
ఓన్లీ వన్ కండిషన్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వోల్టేజ్ సోర్స్ ఇస్ కనెక్టెడ్ విత్ పర్టికులర్ బ్రాంచ్ దెన్ ఓన్లీ ద కరెంట్ ఈజ్ ఇన్ ఇన్వర్డ్ డైరెక్షన్. సో ఈ పర్టికులర్ ప్రాబ్లంలో సో కరెంట్ డైరెక్షన్ అండ్ ఆల్సో వేర్ దెర్ ఆర్ నోడ్స్ అంటే ఎన్ని నోడ్స్ ఉన్నాయి అని ఫైండ్ చేశాం. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే ఇఫ్ వి కన్సిడర్ దిస్ నోడ్ కి ఫస్ట్ ఇక్కడ మనకుంది ఓన్లీ వన్ నోడ్, సింగిల్ నోడ్ కాబట్టి ఆ సింగిల్ నోడ్ కి మనం ఏంటంటే కేసీఎల్ అప్లై చేయాలి. కేసీఎల్ అంటే ఏంటి, ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్. సో దీంట్లో మనకి ఇన్కమింగ్ కరెంట్స్ ఏంటి, ఐ వన్ అండ్ ఐ త్రీ. సో ఐ వన్ ఇన్కమింగ్ కరెంట్స్ సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ కదా. సో సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఐ వన్ ప్లస్ ఐ త్రీ. సో ఇక్కడ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఎన్ని, ఒకటే సింగిల్ ఉంది కాబట్టి ఐ టూ. సో దీనికి ఐ వన్ ప్లస్ ఐ త్రీ ఈక్వల్ టు ఐ టూ, దిస్ ఈస్ అవర్ ఈక్వేషన్. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ కి ఏంటంటే మనం ఓమ్స్ లా అప్లై చేయాల్సి వస్తుంది. అంటే లైక్ ఏంటంటే ఓమ్స్ లా అప్లై చేయాలి. ఓమ్స్ లా అంటే ఏంటి, వి ఈక్వల్ టు ఐఆర్ కదా. సో దాంట్లో ఐ ఈక్వల్ టు వి బై ఆర్ కదా. సో మనం ఈ ఐ వన్ కి మనం వి బై ఆర్ ఫార్మాట్ లో రాయాలి. సో దిస్ ఈజ్ వి అండ్ దిస్ ఈజ్ ఐ ఆర్, సో సారీ దిస్ ఈజ్ ఆర్. సో ఇక మనం చూసినట్లయితే వి వచ్చేసి ఈ వి ఇది ప్లస్ విబి, ఈ రెండు మధ్యలో వన్ ఓల్ట్స్ ఉంది కాబట్టి మనం 15 - VB/1 ఐ వన్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ 15 - VB, దిస్ ఈజ్ విబి. అంటే 2 వోల్ట్స్ మధ్యలో, దిస్ ఈజ్ బిట్వీన్ ఈ వన్ ఓమ్ ఈజ్ బిట్వీన్ 2 వోల్టేజెస్. సో దట్స్ వై వీ రైట్ 15 - VB అని రాసుకున్నాం, 15 - VB/1. అండ్ ఐ త్రీ వచ్చేసి దిస్ ఈజ్ ఐ త్రీ, 6 - VB/4 ఓమ్స్ ఈక్వల్ టు దిస్ ఈజ్ విబి, VB - 0. సో 0 వచ్చేసి 0 నా VB - 0/5, VB - 0/5 అంటే VB/5 కదా. సో VB/5. సో ఈ దీన్ని బట్టి మనం సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ బట్టి ఈక్వేషన్స్ రాసుకున్నాం. సో దీన్ని సింప్లిఫై చేయాలి. 15 అంటే 15 వోల్ట్స్/1 ఓమ్స్ అంటే కరెంట్ లో చేంజ్ అవుతుంది, అంటే దట్ మీన్స్ V/R ఈక్వల్ టు 1 కదా. సో దిస్ వీ గెట్ మనకి 15 ఆంప్స్ వస్తుంది. అండ్ లైక్ అంటే ఒక VB కావాలి కాబట్టి 15 నార్మల్ 15 అని రాసుకుంటే ఎనఫ్. సో 15 - VB/1 VB + 6/4 - 6/4 అంటే 6/4 ఆంప్స్ వస్తుంది, అంటే V/R ఫార్ములా. సో నార్మల్ గా అంత అవసరం లేదు, ఆంప్స్ అనేది ఉంచండి. బట్ ఏంటంటే ఇలా మనం VB కావాలి కాబట్టి VB ఒకటి ఉండేటట్టు ఇటు వాల్యూ అవసరం లేదు. -VB/4 VB/4 = VB/5. సో మనకి 15 - 6/4 అంటే ఏంటి, 3/2 అంటే 1.5. సో 15 + 1.5 = విబి ఉన్న టర్మ్స్ అన్ని మనం రైట్ సైడ్ కి కన్వర్ట్ చేసుకున్నట్లయితే VB/5 అండ్ VB/4 + VB అన్ని ప్లస్ వస్తాయి. సో VB అనేది కామన్ తీసినట్లయితే 1/5 + 1/4 + 1/1. సో VBని అన్ని కామన్ తీసేసినట్లయితే దానికి ఉన్న కోఎఫిషియన్స్ వచ్చేసి ఈ విధంగా రాసుకుని 1/5 అంటే మనకి 0.2 ఉంటుంది. డివిజన్ చేస్తే 1/5 అంటే 0.2, 1/4 అంటే 0.25, 1/1 అంటే 1. సో ఇవి మొత్తం యాడ్ చేసినట్లయితే మనకు వచ్చేసి 1.45 అవుతుంది. చూడండి క్యాలిక్యులేషన్, VB = 16.5 ఇది చేసేసినట్లయితే వచ్చేస్తుంది కదా VB వాల్యూ. సో మనకి ఇప్పుడు నోడ్ బి దగ్గర మనకు ఉన్న వోల్టేజ్ అనేది ఎంతో తెలిసిపోయింది. సో సింపుల్ ఏంటంటే ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ రాసుకున్న తర్వాత దానికి ఓమ్స్ లా అప్లై చేసేసి ఈ ఫార్మాట్ లో రాసుకొని అండ్ దెన్ ఆఫ్టర్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఈ విధంగా వచ్చేసింది. సో ఇది సింగిల్ నోడ్ కాబట్టి మనకి ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 2 నోడ్స్ 3 నోడ్స్ ఉంటాయి, సేమ్ ఇదే ప్రాసెస్ అప్లై చేయాలి. బట్ కాంప్లెక్స్ 2 ఆర్ మోర్ ఈక్వేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈక్వేషన్స్ మనకి ఓన్లీ 1 ఈక్వేషన్ వచ్చింది కదా, డైరెక్ట్ ఒకటే కాబట్టి 1 ఈక్వేషన్ వచ్చింది. సో ఇలాంటివే 2, 3 వస్తాయి. ఆ 2, 3 వచ్చినప్పుడు మనకి 3 ఆర్ 2 అన్నోన్స్ ఉంటాయి, అంటే 2 ఎన్ని నోడ్స్ ఉంటాయి అన్ని అన్నోన్స్ ఉంటాయి కదా. ఆ విధంగా అవి సాల్వ్ చేస్తే మనకి ఎన్ని నోడ్స్ ఉంటాయి అన్ని అన్నోన్ వోల్టేజెస్ అనేది మనం ఫైండ్ చేయొచ్చు. సేమ్ ఇదే మెథడ్. సో ఈ వీడియో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే జస్ట్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.